హిందూపురంలోని గుడ్డం రంగనాథ స్వామి ఆలయంలో ఇక్కడ ప్రత్యేకత ఉంది. చంద్రుడి ఆలయం అనేది చాలా ప్రత్యేకత, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదని, హిందూపురం ప్రాంతంలోనే ఇక్కడ ఉందని చెప్పేసి ఇక్కడ పూజార్లు చెప్తారు. అయితే ఎందుకు ఈ విశేషం ఏంటి? ఈ అసలు ముఖ్యంగా చూడవచ్చు మనం చంద్రుడి విగ్రహం కూడా, ఎందుకంటే నవగ్రహాలతో కూడిన చంద్రుడి విగ్రహాలు చాలా ఆలయాల్లో ఉండవచ్చు, కానీ ప్రత్యేకించి ఇక్కడ చంద్రుడి విగ్రహంతో నెలకొన్నటువంటి దాదాపు 2009 సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి చంద్రుడి విగ్రహము, అందులో ప్రత్యేక ఆలయము ఇక్కడ చాలా చూడవచ్చు. చాలామంది భక్తులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. మన ఎవరైతే జాతక చక్రంలో చంద్రుడు అనే ఈ ఇదిలో మొత్తం బుద్ధి మీద పనిచేసేటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ చంద్రుడి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఈ హిందూపురంలో ఈ చంద్రుడి ఆలయాన్ని ప్రతిష్ఠించడానికి ప్రధాన కారణం ఏంటి, ఎవరు నిర్మించారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ పూజార్లు ఉన్నారు. ఏం చెప్తారు, వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. స్వామి గారు చెప్పండి, ఏంటి ఇక్కడ మనకు చంద్రుడి ఆలయం ఇక్కడ ప్రతిష్ఠించారు, ఎవరు ప్రతిష్ఠించారు, ఏంటి ప్రధాన కారణం? ఇది శ్రీ గుడ్డం రఘునాథ స్వామి దేవస్థానం, హిందూపురం. ఈ దేవస్థానంలో చంద్రదేవాలయం ప్రత్యేకం. ఈ చంద్రదేవాలయం వచ్చి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. తమిళనాడులో మాత్రం 9 ఊర్లలో 9 దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క గ్రహంగా దేవాలయాలు ఉన్నాయి. మరి ఆంధ్ర తెలంగాణలో ఇది మాత్రమే దేవాలయం. ఇది రవిశంకర్ గురూజీ గారు హిందూపురానికి చంద్రునికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి మీరు ప్రతిష్ఠ చేయాలని ఈ టెంపుల్ డోనర్లు గౌరా శ్రీనివాసులు గారని వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్లో గౌరవ పెట్రోకెమికల్స్ అని పెద్ద ఫార్ము వాళ్ళవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఆ రవిశంకర్ గురూజీ గారి భక్తులు కూడా వాళ్ళు. వాళ్ళతో చెప్పి మీరు ప్రత్యేకంగా ఇక్కడ మీ ఇంటి దేవుడు కూడా కాబట్టి ఇక్కడ చేయించండి అని చెప్పినారంట. వాళ్ళు వాళ్ళ ద్వారా ఇది ప్రతిష్టాకార 2009లో జరగడం జరిగింది. ఇంకొకటి ఏమంటే, చంద్రుడు బుద్ధి, మనసు, జ్ఞానము ఈ వీటికి ప్రధానమైనవాడు. ఈ కాలంలో ఇప్పుడు చంద్రయానం లాంటి ఇవన్నీ గ్రహాలు సైంటిస్టులు చేస్తున్నారంటే ఇవన్నిటికీ సైంటిస్టులకు కూడా ఈ చంద్రుడు ప్రధానంగా చాలా బాగుంటేనే వాళ్ళు ఇందన్నీ చేయగలుగుతారు. మా మనిషి యొక్క గ్రహస్థితి 9 గ్రహాలతో లింక్ ఉండేది. మనిషి యొక్క జాతక చక్రం అంతా కూడా 9 గ్రహాలతో. ఆ 9 గ్రహాల్లో చంద్రుడు ప్రధానమైన గ్రహం. మనిషికి తల పనిచేయాలంటే చంద్రుడే ప్రధానమైన గ్రహం. ఆ చంద్ర బలం బాగుంటే సైంటిస్టులు ఎంతో విధంగా ఇంకా బాగా పనిచేస్తారని మా అభిప్రాయం. ఇది పరిస్థితి. ఎవరెవరు వస్తుంటారు ఇక్కడికి, ఎంతమంది భక్తులు వస్తుంటారు, పూజా కార్యక్రమాలు ఎప్పుడు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి? ప్రతి సోమవారము పౌర్ణమి రోజు చాలా ఎక్కువగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు హిందూపురానికి అవినాభావ సంబంధము చంద్రునికి అని చెప్పేసి చెప్పారు, అది డీటెయిల్గా ఏమన్నా మీకు తెలుసా, ఏమైనా చెప్పారు? మాకు అయితే ఏమి చెప్పలేదు. గురూజీ గారు గౌరా శ్రీనివాస్ గారితో చెప్పినారని వాళ్ళు గౌరా శ్రీనివాస్ గారు చెప్పినారు. గురూజీ వాళ్ళు అక్కడి నుంచినే వాళ్ళ భక్త బృందాన్ని పంపించేసి వాళ్ళ ద్వారానే కార్యక్రమాలు, పూజ ఇవన్నీ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ పురోహితుల ద్వారానే ఇక్కడ కార్యక్రమం కూడా జరిపించినారు. ఇది ఎప్పుడు నిర్మించారు స్వామి? అందులో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చంద్రుడి ఆలయం అనేది ఎక్కడ లేదంటే లేదు. అవును, ఇది 2009లో ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. రెండు రాష్ట్రాల్లో కూడా ఇది ప్రధానమైనది. ఇది రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు, తమిళనాడులో మాత్రమే ఉంది. మీరు చెప్పండి, ఏం చెప్తారు ఈ ఆలయం, ఎందుకంటే చంద్రుడి ఆలయం చాలా చోట్ల లేదు అంటున్నారు, ఎక్స్పెషల్లీ హిందూపూర్లోనే ఉందంటున్నారు, ఏంటి ప్రత్యేకత? ఇక్కడ గుడ్డం రంగనాథస్వామి టెంపుల్లో టెంపుల్ చంద్రుడు మన స్వామిగారు చెప్పినట్లుగా మనకి, మేము వచ్చిన ఇక్కడ ఒక 15 నుంచి స్వామి సేవలు చేసుకుంటున్నాను ఇక్కడ. అప్పటి నుంచి చంద్రుడి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటే మాకు లేకుండా అనుబంధాలు చాలా మంచిగా భగవంతుడు బాగా సహకరించుకొని గుడ్డం రంగనాథస్వామి టెంపుల్లో ఉండడము చాలా మా హిందూపురానికి కావాల్సిన భక్తాదులందరికీ ఎంతో అదృష్టం అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే నవగ్రహాల్లో చంద్రుడు ఎప్పుడు ఉంటాడు, నవగ్రహాలకు ఒకటి ప్రత్యేకంగా గుడి ఉండడము చాలా సంతోషంగా ఉంది మాకు భక్తాల ద్వారా చంద్రునికి గురించి అని చెప్పగలుగుతున్నానండి. చాలామంది వస్తుంటారా భక్తులు, ఏ రోజుల్లో బాగా విశేషంగా జరుగుతుంది? విశేషంగా ఇక్కడ శనివారము, సోమవారము, సండేగా ఆదివారము ఎక్కువ చాలా మంది బాగా టూరిస్టులు మాదిరి బాగా ఫస్ట్ క్లాస్గా వస్తుంటారు. ఇక్కడ కొండ చుట్టూ గిరిపేషణ చేస్తుంటాము భక్తాల ద్వారా, బాగా జరుగుతుందండి. చెస్ట్లా తేరు ఉంటుంది, తేరు కూడా బాగా ఘనంగా చేపించాము పెద్దగా తేరుగా. 23 అడుగులు తేరు ఉంది మాకు ఇప్పుడు, 29 అడుగులు తేరు ఉంది ఇప్పుడు చేపించుకున్నాం.
భక్తాలు కూడా బాగా ముందు ఇక్కడ కొండ ప్రాంతంలో జనం తక్కువ ఉన్నారు, ఇప్పుడు చాలా బాగా వస్తున్నారు. ఇక్కడ కొండ చుట్టూ కూడా ప్రతి నెల పౌర్ణమి పౌర్ణమి గిరిపేషణ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్వామిలే తూర్పు అభిముఖంగా ఉంటారు, ఇక్కడ పడమర అభిముఖంగా ఉన్నట్టున్నారు, ఏంటి ప్రత్యేకత? అట్లా కాదు, స్వామి జనరల్గా విగ్రహాలు తూర్పు ముఖంగానే ఉంటాయి ఆలయాల్లో. అయితే చంద్రుడు నవగ్రహాల్లో ఆగ్నేయంలో పశ్చిమముఖంగా ఉంటాడు. దానికి గాను మేము కూడా దేవాలయానికి ఆగ్నేయంలో ఇక్కడ పశ్చిమముఖంగా పెట్టడం జరిగింది. శాస్త్రోక్తంగా చంద్రుడు వచ్చి పశ్చిమముఖమే ఉండాలి, నవగ్రహాల్లో కూడా పశ్చిమముఖంగానే ఉంటాడు, అది ఆగ్నేయంలో ఉంటాడు. అందుకే మేము దేవాలయంలో కూడా అక్కడ ఆగ్నేయంలో దేవాలయం నిర్మించి ప్రధాన ఆలయానికి ఆగ్నేయంలో దేవాలయం నిర్మించి ఆయన్ను పశ్చిమముఖంగానే పెట్టినాము. చూడవచ్చు మనకు హిందూపురంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో చంద్రుడి ఆలయం, ముఖ్యంగా చంద్రుడి విగ్రహం కూడా ఎక్కడైనా కూడా నవగ్రహాల్లో ఉన్నటువంటి స్థితిలోనే ఇక్కడ కూడా నిర్మించామని రంగనాథ గుడ్డ రంగనాథ స్వామి ఆలయానికి సంబంధించి ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం, అందులో ముఖ్యంగా రవీంద్ర ఏదైతే ఉందో రవిశంకర్ గురీజీ గారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు చెప్పినటువంటి నేపథ్యంలో వారు ప్రత్యేకంగా తీసుకొని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి కూడా చాలామంది భక్తులు, ఎందుకంటే సోమవారం కానీ ఆదివారం కానీ ఇటువంటి సమయాల్లో ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా చాలా విరివిగా నిర్వహిస్తామని, అందులో ఏదో పుష్పాలంకరణ కావచ్చు, ఇంకా అనేక కార్యక్రమాలు స్వామికి చేస్తూ ఇక్కడ హిందూపురం పట్టణంలో ఇటువంటి ఆలయం ఉండడం మాకు చాలా ఎంతో ప్రత్యేకత అని. చంద్రుడి ఆలయం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు, తమిళనాడులో ఉన్నాయి కానీ ఇక్కడ లేదు అని చెప్పేసి పూజలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చాలామంది భక్తులు హిందూపురం నుంచే కాకుండా బయట ప్రాంతం నుంచి కూడా చాలామంది చంద్రుడి ఆలయాన్ని దర్శించుకోవడానికి చాలామంది కూడా వస్తుంటారని చెప్పేసి ఇక్కడ భక్తులు కావచ్చు పూజలు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, ఆర్టీవీ హిందూపురం నుంచి.